ఏంటమ్మా నోరు లేస్తుంది? నేను లేస్తే ఏమవుతుందో తెలుసా? నేను ఎంటర్ అయితే ఏమైద్దో తెలుసా? మామ బ్యాచ్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా? చిన్న మామ బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఈ విషయం మామకు తెలిసిపోయింది. మామానా? మామ హార్టెడ్. ఎవరైనా మాజీ మంత్రి? ఏడి ఎక్కడ? ఇట్స్ మీ మామ. This is my heart. This is my gang. Usually. Mama. Kama anta levu. Nuvu mama entra. Hey. Vin lopala entra. Witness nene. Hey. Evanni ela kottalo mama ku baaga telusu. సైజులు కరెక్ట్ సరిపోయాయా? దిస్ ఇస్ ఫర్ యూ. ఎరా కామా, పోలీసులకి గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియదురా. గోల్డ్ గా ఉంటే నమ్మేస్తారు అనుకున్నా. వీణ్ణి ఏ వన్ ముద్దాయి కింద రాయండిరా. సౌండ్ వచ్చిందంటే విట్నెస్ లేకుండా ఎన్కౌంటర్ చేస్తా. వీడేంటో? పేరేంటి? చిన్న. ఏం చేస్తుంటావు? ఏం చేయను. అబ్బూ, ఫాదర్ పేరు? లయన్ రాజేంద్ర. లయన్ రాజేంద్ర, ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లయన్ రాజేంద్ర గారు నీ ఫాదర్? అవును సార్. అట కాదు గానే అసలు పేరు చెప్పు. అసలు పేరేంటి? ఆయన ఫాదర్. ఏంటి ఫిక్స్డా? అవును సార్. విట్నెస్ ఏంటి? విట్నెసా? విట్నెస్ లేందే నమ్మేంత ఫిట్నెస్ లేని కాదమ్మా. విట్నెస్, విట్నెస్, ప్రూఫ్, ప్రూఫ్. సరే చెప్పేది. లయన్ రాజేంద్ర గారి అబ్బాయిని అంటావు, పని పాట లేకుండా తిరుగుతుంటాను అంటావు, అది మమ్మల్ని నమ్మమంటావు. విట్నెస్ అమ్మా, ప్రూఫ్, ప్రూఫ్. తప్పదా? తప్పదమ్మా, ప్రూఫ్, ప్రూఫ్. సారీ సార్, మీరే కదా ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకో అన్నారు. ఈ మాత్రం చేయకుంటే మా వాళ్ళు రారు సార్. తీసుకోండి సార్. దీనికి విట్నెస్ కావాలా? బాయ్ సార్. రే, ఎందుకురా లేనిపోయిన గొడవలన్నీ తెచ్చుకుంటావు? డాడీకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది? ఏదైనా పనికొచ్చే పని చేయరా. ఇది కూడా అలాంటిదే. మీ వల్లరా వాడు అలా చెడిపోతున్నాడు. ఏంటి మొహం పడుతున్నావు? నువ్వేంటమ్మా తెలియదు అనుకున్నావా? ఏం తెలుసు? నువ్వు పెద్ద నీకెలా తెలుసు? ఫేస్ చూసి ఫేట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, బ్యాక్ చూసి బ్యాక్ గ్రౌండ్ చెప్పేవాళ్ళు. నేను నువ్వేం మొహం పడుకు. స్టార్ హోటల్ కావాలా, ఫైవ్ స్టార్ హోటల్ కావాలా, లాడ్జ్ కావాలా, గెస్ట్ హౌస్ కావాలా, ఫామ్ హౌస్ కావాలా, హౌసే కావాలా, రేట్ గురించి ఏం కంగారు పడుకు. క్యాష్ డౌన్ చేస్తారు, చెక్ ప్రాబ్లం ఉంది. ఎక్కడికి వెళ్ళావు? ప్లేస్ నేను ఫిక్స్ చేస్తాను. వాట్ ఏ వండర్ఫుల్. ఒక్క డైలాగ్ తో ఎంత దిగిపోయావి. సేమ్ హైట్. ఇదేంటి ఉమెన్స్ హాస్టల్ తీసుకొచ్చావు? బోర్డు ఇలాగే ఉంటుంది, లోపల బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరేగా ఉంటుంది. కమ్ ఆన్. వాయమ్మో, పెద్ద ఫ్యాక్టరీ ఉందే. ఏం కళ్యాణి, నువ్వు ఫోన్ చేసి చెప్పినాయి నేనేనా? బ్యాక్ చూసి బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తావుగా, చెప్పు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ గుండక్క. 3 ఇయర్స్ నుంచి. 3 సంవత్సరాల నుంచా? పబ్లిసిటీ లేకుండా, నాకు తెలియకుండా, ఇంక్లూడింగ్ రిసెప్షనిస్ట్. ఇగ వీలు రాజేశ్వరి, పుష్ప, మేరీ, బేగం, హరిత, పూర్ణిమ, జ్యోతి, అందరూ కిందకి రండి. నా హైట్ సరిపోదు, డ్రెస్, వెయిట్, పర్సనాలిటీ. వాయిబో, వాయిబో, వాయిబో. ఇగ ఈ రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో, వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తా. రేపు ఎర్లీ మార్నింగ్ నీకు. అదేలా, నువ్వు నాకే కావాలి. నాకు కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఓకే, ఓకే, ఓకే. అందరినీ సాటిస్ఫై చేసేంత స్టమీనా ఉంది. రేసు గుర్రంలా కనబడుతున్నాను కదూ. ఈ బాడీ
అప్ టు బాటమ్ మీదే. కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్ కమ్ ఆన్. ఇదేంటి వెపన్ సీజరు? మరి కొట్టరా, వెనక ముందు చూసుకోకుండా లేవు, కింద పైన చిత్త కొట్టేశారు. అది మీరు కాకపోతే ప్రేమగా పో అని చెప్పాలి కానీ హాస్టల్ తీసుకెళ్ళి ఉమ్మడి ఆటలింగ్ చెప్తుందా? ఈ జన్మకు బుద్ధి రాదురా నీకు. ఆగండిరా, మన మామ మీద పడిందంటే మన మీద పడ్డట్టే. నువ్వురా నా అసలు ఫ్రెండ్ వీడు చెత్తరా. మామ హాస్టల్ ఎక్కడ? పర్లేదు కదా మావా. ఏం పర్లేదు అంటే ఒక్కోటి పెద్ద పెద్ద ఫైటర్ రా. నీ ఉన్నా కదా రెచ్చిపో. ఏంటే ఇందాక సింగిల్ గా వచ్చిన నన్ను పట్టుకుని యాంగిల్ మార్చి మార్చి కొట్టారు కదా. గుట్లప్పి గుచ్చి చూడటం కాదే దమ్ముంటే ఇప్పుడు ఇప్పుడు రండి ఇప్పుడు ఇప్పుడు రండి చూసుకుందాం. మళ్ళీ ఎంటర్ వచ్చావు? ఆహా పుట్టిగానా రాలేదమ్మా, ఉక్కు మనిషితో వచ్చా. ఏయ్ పక్క జరగవేని. ఏయ్ మెయిన్ రోల్ లీడింగ్ నీదే కదనే, లెక్కు పెడతావే. ఓ అమ్మో మోకాతో కొట్టింది నువ్వే కదే. ఒసే నీకు బావులు మావే లేరే, నీకిప్పుడు చిత్తడి 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 ఉండవే. నన్ను కొట్టేవేంట్రా? కొట్టాలా నరకాలా ఏంట్రా ఇది? ఏంటిది దేవాలయం ఏంటి చెప్పు? దేవాలయం ఇక్కడ ఎవరుంటారా? లేడీ దేవతలు. ఎవరు దేవతలు? అలాంటి దేవాలయానికి వచ్చి దేవతల్ని ఏడిపిస్తావురా? నేనే నేనే వీళ్ళందరి ముందు నీకు బుద్ధి చెప్పాలని తీసుకొచ్చానరా. అసలు ఆడదంటే ఎవర్రా? ఆడది. అసలు మహిళ అంటే ఎవర్రా? మహిళ. అసలు స్త్రీ అంటే ఎవర్రా? స్త్రీ. అలాంటి ఆడ మహిళా స్త్రీని అవమానిస్తావా? ఇలాంటి వాడిని బట్టలిప్పి కొట్టాలరా. కానీ ఇది ఉమెన్స్ హాస్టల్ కాబట్టి బతికిపోయావు. చూడరా ఇలాంటి అమ్మాయిలనారా నువ్వు ఏడిపించేది? ఇప్పుడు నేను వదిలేయమనేది కూడా ఒక స్త్రీయేరా? ఓకే మీరు చెప్పారు కదా వదిలేశాను. థాంక్స్ అండి. అవును మీరేంటి ఇక్కడ? నేను ఉండేది హాస్టల్ లోనే. అవునా? అప్పటి నుంచి కనిపించలేదే. పైన రూమ్ లో ఉన్నాను. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మరి ఇప్పుడు? యువర్ ఎ డాషింగ్ జెంటిల్మన్. థాంక్యూ అండి, మీరు అదే నమ్మకంతో ఉండండి, నేను ఇలాగే కంటిన్యూ అయిపోతాను. ఇంకా కంటిన్యూ చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ. ఏడుస్తూ ఎంత బాధపడుతున్నా చూడండి. మావా సారీ మావా, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం కొట్టక తప్పలేదురా. నువ్వేం ఫీల్ అవ్వకే, నా బొచ్చి కదా నా బంగారం కదా, ఇంకెప్పుడు కొట్టాను రా ప్రామిస్. ఇంకెప్పుడు నన్ను కొట్టిన అనుకో, నేను కూడా నిన్ను కొడతా. రే ఇంకే నువ్వు మారవేరా? మెల్లో చైన్ లాక్కొని పారిపోతున్నాడండి. అదే ఉందండి, సిటీలో మ్యాన్ హోల్స్ ముద్దలు దొంగలించి ఓల్డ్ సిటీలో అమ్మేస్తున్నాడు. ఎంతో మంది స్కూల్ కెళ్లే పిల్లలు, ఆఫీస్ కెళ్లే లేడీస్, కాలేజ్ కెళ్లే గర్ల్స్ ఆ గుంతలో పడి మీరు చెప్పారుగా వదిలేస్తాను. ఇలాంటి వాళ్ళని నరికి నరికి చంపేయాలి. కత్తి లేదు కదా, దీంతో పొడిచి పొడిచి చంపేయండి. ఏంటండి అందరు చూసి ఊరుకుంటున్నారు? ఇన్ని చేస్తున్న వాడు కళ్ళ ముందే ఉంటే ఇంత కూల్ గా ఉంటారండి? ఇలాంటి రాస్కల్ ని సొసైటీలో బతకనివ్వకూడదు. రారో ఇడియట్. చార్మింగ్ లవర్ బైవి
నిన్ను కాదందా? అది నన్ను కాదంటావేంట్రా? నేనే దాన్ని కాదనుకొని వదిలేశాన్రా. నువ్వే కాదన్నావా? ఎరా, దానికి కారణం కూడా కావాలా? మావా అదేమన్నా మిస్ ఇండియానా, మిస్ యూనివర్సా? బాడీలో పావు కిలో కండ కూడా లేదు. అరే, అసలు దాన్ని లవ్ చేయడానికి ఒక్క ఒక్క క్వాలిటీ ఉందరా? మరి ఏ క్వాలిటీ కోసం నన్ను కమిలిపోయేటట్టు కొట్టినావరా? నేను మ్యాన్ హోల్స్ మీద మూతలా, చిన్నపిల్లల మెళ్ళలో గొలుసులా? అదేరా నా బాధ, ఆ తిక్కలు దానికోసం నేను తుక్కు తుక్కుగా కొట్టాను కదరా. సారీ మావా. అసలు దాని ఫీలింగ్ ఏంట్రా? అందగత్త లక్క పిడత లాంటి మొహం, బిడిగుడ్డు లాంటి కళ్ళు, అమ్మో ఆ కళ్ళు చూసే పడిపోయాను. నా టైం బాగుండి బయటపడ్డాను గానీ దాన్ని వేసుకుని ఉంటే అంతే ఉస్కే పెద్ద ఆపితే ఫ్లో పోద్దిరా దాన్ని అయ్యేదాన్ని. నా బాధ నువ్వు అర్థం చేసుకోరా? మంటరా మంట? అసలు నా ఇమేజ్ ఎక్కడ, దాని ఇమేజ్ ఎక్కడరా? ఒక్కసారి ఫిక్స్ అయ్యాక వెనక్కి తిరిగి చూడు తెలుసుగా. ఇన్నాళ్ళు నేను అదే అనుకున్నాను కానీ లేదు. అహంకారం వెనకాల ఉంది, పొగర వెనకాల ఉంది. ఆడదానికి అందం లేకుండా పర్లేదురా, పలుపు ఉండకూడదు. అస్సలు దాని ఫేస్ కి నేను చాలా ఎక్కువరా? అయినా ఏదో ఎంత మంది సునంద. ఇప్పుడే జ్యోతి కలిసింది, జరిగిన విషయాలన్నీ చెప్పింది. నిన్ను తప్పుగా అర్థం చేసుకుని బాధ పెట్టానేమోనని ఫీల్ అయ్యి నా తప్పేమన్నా ఉంటే సారీ చెప్దామని వచ్చాను. నీ మనసులో ఉన్నమాట నాకు ఇప్పుడు తెలిసింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అక్కడ ఉందని చెప్పాలి కదరా? చెప్పాలి కదరా? క్లారిటీ క్లారిటీతో చెప్పాలి కదా. వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఏం చేయాలి చెప్పరా? అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేస్తే. అంటే సారీ? ఇప్పుడు ఎలా డీల్ చేస్తానో చూడు. సునంద, నువ్వు సడన్ గా మనసు మార్చుకొని వస్తావని నాకేం తెలుసు. సర్లే, అయిపోయింది అయిపోయింది, లెట్ తీసుకో. ఏంటి సారీ చెప్పలేదని ఫీల్ అవుతున్నావా? అంటే పక్కన ఫ్రెండ్స్ కదా, బాగోదు. మనం మనం ఒకటే కదా, అడ్జస్ట్ చెప్పు. ఓకే, షట్ అప్. సారీ. ఇక్కడ ఉన్నారా? భోనాల్ శంకర్ కొడుకు కోమా నుంచి బయటకు వచ్చాడా? వాడిని కోమాలోంచి బయటికి నేనే రప్పించాను. నువ్వా? కోమాలోకి పంపించేది నువ్వే, బయటికి తీసుకొచ్చేది నువ్వే. అసలు నీ బుర్రలో ఏముందో మాకు అర్థమైతే అవట్లేదురా. రే, వారికి లింకు లేని పొలిటీషియన్ లేడు, వాడికి తెలియని మాఫియా లీడర్ లేడు, వాడు తలుచుకుంటే నిన్ను. బీ కూల్. ఎక్కడ డీసీపీ? డీసీపీ సార్, అరే ఓకే, బాగానే నడుస్తున్నారే. నడవపోనికి నాకేమైందని కాల్ పడిపోయిందా? ఏయ్ ఏంద్రా ఇదంతా? సారీ అంకుల్. సార్, జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను, నన్ను అరెస్ట్ చేయండి. ఈ భయం భక్తి ముందుండాలయ్యా, ఆవేశంలో ఆయన కొట్టడం ఎందుకు, ఇప్పుడు ఇలా భయపడటం ఎందుకు? ఏయ్ డీసీపీ, ఆడు కొట్టలే. చూసావా, నీ చేతిలో దెబ్బలు తిని కూడా నిన్న సపోర్ట్ చేస్తున్నారు, అంత మంచి ఆయన ఎలా కొట్టగలిగావయ్యా? ఏయ్ డీసీపీ, ఆ నిజంగానే నన్ను కొట్టలే. సార్ ఎందుకు సార్ టైం వేస్ట్, నన్ను అరెస్ట్ చేయండి సార్. నేను లాయర్ దగ్గరికి వెళ్ళాలి, బెయిల్ తెచ్చుకోవాలి, బెయిల్ రాకపోతే జైలు కూడా వెళ్ళాలి. నీకు జైలు భవన్ సరదా కొట్టే డీసీపీని కొట్టావు, నన్ను కొట్టావంటరా? ప్రస్తుతం బోనాల శంకర్ రెడ్డి దగ్గర పరిస్థితిని మా ప్రతినిధిని అడిగారు. ఇంటికాడ ఏమైంది రవి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కృష్ణవేణి, ఇక్కడ పరిస్థితి కొంచెం అయోమయంగా ఉందని కూడా చెప్పొచ్చు. అతను అనుచరులు ఇక్కడ అందుబాటులో లేరు, భార్య అయితే మాత్రం నోరు తెరవట్లేదు. కృష్ణవేణి, రవి బోనాల శంకర్ ని ఎక్కడ కొట్టారో ఎలా కొట్టారో చెప్పగలరా? అది చెప్పాలంటే బోనాల శంకర్ ని ప్రత్యక్షంగా కలుసుకోవాలి, బట్ ఆయన ఇంట్లో ఉన్నారని కొంతమంది లేరు, ఎక్కడికో అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నారు కృష్ణవేణి. ఏయ్ డీసీపీ, చెప్పు ఆయన ఇక్కడ ఉన్నారని. ఒకవేళ మళ్ళీ బోనాల శంకర్ కనబడితే అతన్ని మళ్ళీ కొట్టే అవకాశం ఉందా? కొట్టే ఉద్దేశం అతనికి లేకపోయినా కూడా మళ్ళీ కొడితే బాగుంటుంది అనుకుంటా. ఇవన్నీ ఎవడు పుట్టిస్తుండ్రా? ఏ టీవీ రాక్ ఇది? ఎల్జీ ఫ్లాట్ రా టీవీ అన్న, మస్తు కలర్ వస్తుంది, మా ఇంట్లో కూడా పెట్టినా. అరే చూప్, రవి ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన అలా గోడ దూకి పారిపోవడం పై స్పందన ఏంటి? గోడ దూకి రావటం ఏంటి సార్? నేను గోడ దూకి వచ్చిన ఏందయ్యా, గాడిలో వచ్చిన. రవి ఒకవేళ ఆ కుర్రాడు వచ్చి మళ్ళీ కొడతాడేమో, నువ్వు అక్కడే ఉండు. ఉండే కొద్ది మనసులో బాధ ఎక్కువవుతుంది, త్వరగా అరెస్ట్ చేయండి సార్. ఏంది అరెస్ట్ చేశాడు? ఏందన్న ఇందాక నుంచి అరెస్ట్ అంటే ఊరుకుంటున్నావు? ఓ సారు, లోపల బొక్కలు ఓర్ని వాడు లోపలేస్తే నన్ను కొట్టట్రా. ఇదిగో నువ్వు నన్ను కొట్టలే, నీకు నాకు ఏ గొడవ లేదు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. నువ్వు నన్ను చూడలే, నేను నిన్ను చూడలే. సార్ ఇదిగో డీసీపీ, ఆడు నన్ను కొట్టడం కాదు కదా, తాకరు కూడా తాకలే. సరే, ఆయన కొట్టలేదని చెప్తున్నారుగా, నువ్వు వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఈ విషయం ఇంతటితో మర్చిపోవాలి, ఇంకెప్పుడు ఎక్కడ ఎవరు వాగద్దు. నన్ను కొట్టలే. అన్నా, నిన్ను ఎవడు కొట్టాడో చెప్పన్నా, నీకోసం నా ప్రాణాలని ఇస్తానన్నా. ఇక్కడ వన్నా.
కొట్లే మీకు దండం పెడతారు. ఏంటి బాబు ఇది గాడే ఆ గింత పొరడు నేను చెప్తా కూడా కొట్టిండు. అతను చెప్తా ఎప్పుడు ఎక్కడ కొట్టాడు సార్? అబ్బా ఏం లేదు బయ్యా, ఆ గింత పొరడు మా బావని చెప్తా. ఆగ్రహం గాడు కొట్టే లేదంటే నువ్వు చెప్పు యాడ్ చేస్తావేంద్రా? పబ్లిక్ చెప్పుకుంటారు బాబా, పబ్లిక్ టాక్ లేదు ఏం లేదు. అల్లా బా అల్లుడు అమెరికా. హలో నన్ను కొట్లే, నన్నెవడు కొడతాడు అయ్యా, నన్ను కొట్లే, అయ్యో నన్నెవడు కొట్లే, అరే నన్ను కొట్లేదయ్యా. ఈ ఫోన్ కాదు, ఏ ఫోన్ కూడా తీసుకోవద్దు, నేను లేనని చెప్పు. గట్టనే బా. అల్లా అయితేందయ్యా అయితేంది అవ్వయ్యా, చెప్పుతో కొట్టిండనొకడు, కాలుతో నిండనొకడు, కర్రతో కొట్టినడొకడు, కొట్ నీకెందుకయ్యా? చేసుకో చేసుకోవా ఏబా. మంచిగా చెప్పినవరా బామ్మర్తే, ఎక్కడి నుంచి? పార్టీ ఆఫీస్ నుంచి బావా. నేను సస్పెండ్ చేస్తున్నామంటే చేసుకోపోవా అన్నా. ఏయ్ బండి తీయండి. అల్లా ఏ టీవీ ఆడుకుంటారు అడుగుంటారు. అరే నేను లేకపోవటం ఏంది అయ్యా, నేనున్నా. మా బావని పిచ్చి కొట్టుడు కొట్టిండు. ఇగో నా పేరు లీక్ చేయకుండ్రీ. అసలు బోనాల శంకర్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారో చెప్తే మేము రాసుకుంటాం సార్. ముందే చెప్తే లైవ్ టెలికాస్ట్ చేస్తాం సార్. నో కామెంట్స్. గదంత డేంజర్ డైలాగ్ తెలుసా? ఏంది బావా, నో కామెంట్ అంటే గంత డేంజరా? నో కామెంట్ కండిస్తున్నాను, చట్టం తరపని తాను చేసుకుపోతుంది. ఇవన్నీ గెంత డేంజరు, పాలిటీషియన్ నా కెరకురా. బాపు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, వాడిని వేసేద్దా. వాడిని వేసుడు కాదురా, వాడి వైపు సీరియస్ గా చూసినా పబ్లిక్ నిజంగా నన్ను ఆడు కొట్టి అనుకుంటారు. పెనిమిటి జర లోపల పనుందిరా, రావే వదిలేంది గడి పెడుతుంది. ఇప్పుడా ఇప్పుడు నన్ను ఆపేవనుకో, నేను మస్తు బాధపడాలి. మూడు ఉండక్కర్లే, ఇప్పుడు ఎంత టెన్షన్ లో ఉన్నా. టెన్షన్ పోగొట్టు నీకేగా నేను ఉండాది. ఇదేందే? ఇగో ఆ పారుడు ఆడాడు కొట్టినాడో చెప్పయ్యా, ఏడేడుగా కాపురం పెడతా. చూడయ్యా నా దగ్గర సిగ్గెందుకు, నిజం చెప్పు, ఆడాడు కొట్టిండో? ఎవరు నమ్మరైందే, సింహం లాంటి నన్నెవడు కొడతాడు? ఎందుకయ్యా పబ్లిక్ అంత గట్ల చెప్తుండ్రు? నా కర్మే. కాదయ్యా దీనికి అంతటికీ కారణం నీకు మొక్కుంది కదా, గా ఎంకన్న బాబు దగ్గరికి పోయి మొక్కు తీర్చుకోవయ్యా, నీకు అన్ని తీరిపోతాయి. సానే ఎంకన్న, నీ కాడి కొత్తను, నేను వచ్చింది ఎవరికి తెలియని బాక, నన్నెవడు కొట్టలేదు సానే. అరే బామ్మర్ది, మా బావ సుండు తప్పుకోవయ్యా. ఇంకో బావే ఉండరా? అబ్బా మా బావ సుండు. అరే నేరే కదరా బావ. నీకు గుండుది మా బావ కావు. అరే చూప్. మొక్కురా సామి మొక్కు పదండి. ఏం మీరంతా వచ్చిండ్రు, పిఎం వస్తుందా సీఎం పోతుందా? లేదు సార్, మీ విషయంలో ఏదో జరిగిందని విన్నావు, అది తెలుసుకోవడానికి వచ్చాం. జరిగిందా? ఏందిరా మళ్ళీ జరిగింది? ఎమ్మెల్యేగా కూడా నన్ను బర్త్రప్ చేసిండ్రా? అదే సార్, ఆ చిన్న మీకు సగం గుండు కొట్టిస్తే మీరు పూర్తి గుండు కొట్టించుకున్నారు కదా. అసలు ఆ కుర్రాడు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇంత చేసినా మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? మరి మీ గుండెవరు చేయించారు? అమ్మ తోడు, నా గుండు నేనే గీయించుకున్నా. వెంకటేశ్వర సమ్మక్కు గా పోరడికి దీనికి ఏం సంబంధం లేదు, అది పెద్ద అక్షరాలతో రాయండి. మీరేం రాస్తారు రాసుకోండి, మీరేం చెప్తారో చెప్పుకోండి, మీరేం టెలికాస్ట్ చేస్తారో చేసుకోండి, ఇంతకంటే ఏం చేయబోతారు నా గుండు. అన్నా మేమందరం మస్తు ఫీల్ అవుతున్నామన్నా. దేనికిరా, ఇన్నేళ్ల నుంచి నీ దగ్గర నమ్మకంగా పనిచేస్తుంటే నువ్వు మమ్మల్ని నమ్ముతలేవన్నా. ఇప్పుడు ఏమైందిరా? ఏం చెప్పాలన్నా, ఆ నిన్ను కొట్టినా ఆ నీ గుండు గీకినా మాకు చెప్తలేవన్నా. మాకన్నా ముందు కొట్టలేదురా, టీవీలలో చూపిస్తున్నా. నీ బామ్మర్దిని కాబట్టి నేను నీకు డీటెయిల్ గా చెప్పుకోలేకపోతున్నా బాబా.
బయట మాకు అసలు ఇచ్చతి లేనే లేదు బావా. నీ పేరు చెప్పినా మా ముఖం ఎవడు చూడట్లేదు బావా. ఇప్పుడు ఏమైందిరా? అసలు నిన్ను కొట్టుడైందో, ముందు గీసుడైందో, ఇన్ని పేపర్లలో ఒచ్చుడేందో, పబ్లిక్ లకి పెసారమేందో, నువ్వు ఇట్లా గమ్మున ఉండుడేందో, ఆ తెలిసిపోయిందిరా బావా, తెలిసిపోయింది ఎంత తెలిసిపోయిందిరా బావా. నిన్ను కాదురా, ఆడు దమాక్తో నీ నా ఇజ్జత్ మీద ఆడుకుంటున్నాడురా. అన్ని ఏం చేద్దాం వేసేద్దామా? ఆడు ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ వేయలేము. మరి కాంప్రమైజ్ పిలవరా, ములాఖాత్ అరేంజ్ చెయ్యి. ఇగో ఆడు పోరగాడు, ములాఖాత్ ఎట్టుండాలి ఎట్టుండాలి మన ఇష్టాయిల్. ఇన్నారా నన్ను కొట్టలేదని చెప్పిండు, నన్ను కొట్టలేదని చెప్పిండు, నాకు గుండు గీయలేదని చెప్పిండు. రేయ్ నేను చెప్తే నమ్మినారా మీరు? నేను చెప్తే నమ్మినారా మీరు? ఏమైందిరా? గది నువ్వు చెప్పాలి. పాటలు పాడుతున్నావు, ఎగురుతున్నావు, పిచ్చి సూపులు చూస్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. అరే ఏమైంది బావా? ఆడరాలే, లే డాన్స్ చేయలే, లే నన్ను కొట్టలేదని చెప్పలే. ఇంకా మనం పిలవనేలే. ఇప్పుడు పిలుస్తాం. సరే వస్తాడు, చెప్తాడు. నర్సింగ్ అన్నా మంచి పోర్న్ అరేంజ్ చేయి. పోరెందుకు బావా? పోరడు కదా, ఉసిగొలుపుదాం. మంచిగుంటది కదా. బోనాల శంకర్ ఇప్పటి సంది పబ్లిక్ బ్రోకర్ శంకర్ అంటారా. వద్రా మామూలు ములాఖాత్, మామూలు ములాఖాత్ రా, పిలవండి. మంచిగున్నావా? సింహం లెక్కుండేటోడు గిడి దెబ్బకి శివరికి సిట్టులకు లాగా అయిపోయాడు. ఇక తమ్మి నువ్వు నన్ను కొట్టలేదు కదా. ఈయన కొడుకులే తమ్మి నన్ను పరేషాన్ చేసేది. ఈ కొడుకులే గిట్ట లీక్ చేయకపోతే నేను తుమ్మినా దగ్గినా బయటకి తిరుగుతుంది. హలో అన్న మాట్లాడుకుంటా. ఎవరు రాదే? మళ్ళీ చేస్తాను. ఎవరు రాదే? ఎవరికి రా ఫోను? ఎటకు పంట ఉండేది? లీక్ ఇచ్చేది అన్న తీయడ్ర ఫోను. అందరు ఫోన్ చేయడరా, తీయడ్ర ఫోన్. ఇప్పటికెళ్ళి ఎవడతానన్న ఫోన్లకి ఎన్ను కనిపిస్తే మెడకాయలు పిసుకుతా. మ్యాటర్ మ్యాటర్ కిరా. అదిగా తమ్మే, నిజంగా నువ్వు నన్ను కొట్టలేదు కదా. ఆ మాట ఎప్పుడైనా ఎక్కడైనా నేను చెప్పానా? పోనీ నువ్వు విన్నావా? గదే అమ్మతోడు నువ్వు నన్ను కొట్టలేదని నేను చెప్తే నన్ను ఎవరు నమ్మట్లే. ఒక్కసారి పబ్లిక్ లో చెప్పరా? అదే బల అవమానంగా ఉంది. ప్లీజ్ నేను ఎందుకు చెప్పాలి? ఓహో నువ్వు గట్లొచ్చినావు, నువ్వు నన్ను కొట్టలేదని నువ్వు చెప్పనీకి. నేనేం చేయాలో చెప్పు. చెప్తమ్మి నిజం తెలియక పబ్లిక్ ఎగబడుతుండ్రు. నువ్వు నన్ను కొట్టావా? కొట్టలేదు. గది ఇన్నారా ఇన్నారా నన్ను ఎవరు కొట్టలే, నన్నెవరు కొట్టలే, నన్నెవరు కొట్టలే. నువ్వు నా గుండు గీయించినావా? లేదు. గది ఇన్నారా ఇన్నారా మొక్కని చెప్తే ఇన్నారా? మెట్టు మెట్టుకి బొట్టు పెట్టి కొండపైకి ఎక్కి నేనే కొట్టించుకున్నాను ఆ గుండు. మరి పుకారు ఎందుకు పుట్టించినావు? నీ ఇమేజ్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులు చేస్తున్నావు. ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామని. గది ఇన్నారా? నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ పోరణ అడ్డం పెట్టుకుని గా సీఎం ఆడుతున్న నాటకం ఇదంతా. మధ్యలో ఈ సీఎం ఆడికెళ్ళి వచ్చిండ్రా, పార్టీలోంచి తీసేసిండు కదా, సీఎం కూడా ఎక్కుతుండు. శంకర్ బోనాల శంకర్ సునంద్ ఎక్కడ? నువ్వు కొట్టినావని ఎన్ని ఫోన్లు వచ్చినాయో, ఈ ప్రోగ్రామ్ చూసినాక కొట్టలేదని తెలుసుకుని అన్ని ఫోన్లు వచ్చినాకే దాని కట్లు విప్పుతా. రే బోనాల ఇవాల్టితో నీ చాప్టర్ క్లోజ్. ఏంద్రా గొంతిప్పుతున్నావు? నువ్వు నన్ను కొట్టలేదని ఒప్పేసుకున్నావు కదా, ఇంకా నీతో ఏం పనిరా? హెచ్చు తగ్గులు చేసావంటే దాని మానందిస్తా, మట్టిలో కలిపేస్తా. లైవ్ లైవ్ ఏంద్రా లైవ్? తెలుసుకోకుండా బరాబరా రాసినారంటే రాసేదానికి తీసేదానికి లేకుండా చేతులు నరికి పారేస్తా. ఏంద్రా పబ్లిక్ బోనాల శంకర్ రైనా కొండలరా, ఎవరైనా ఇట్లాంటి ఉత్తి పుకార్లు పుట్టించినారో నరకత బోనాల శంకర్. ఎక్స్క్యూజ్ మీ, ఏం ఆపినా చెప్పు. ఇప్పటిదాకా నిజంగా కొట్టలేదు కానీ ఇప్పుడు కొడుతున్నా. ఎవరినే ఎవడైతే ఏంటి ఫోన్ చేసి దాన్ని చెప్పరా? చూసుకుంటానా?
ఏంటి రేసేది స్నందన్ ఎప్పుడు ఎప్పుడో సేవ్ చేశాను రా, ఇప్పుడు నిన్నే సేవ్ చేస్తాడో చూసుకో. ఎమ్మెల్యే అయ్యుండి జనాలతో ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటావరా? చాలు చాలే, సీఎం గారు స్పీకర్ గారు అందరూ లైవ్ టెలికాస్ట్ చూశారు. నీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి, జీపేకిచ్చండ్రా. అతని మీద తీర్చుకోవాల్సిన పగేదో నా మీదే తీర్చేసుకో. నీ కోపం అంతా నా మీద చూపించి కొట్టి కొట్టి చంపేయ్రా. కొట్టి చంపేస్తారేమో. ఇన్నాళ్ళుగా తిన్న తన్నులు మొత్తం అనామత్తుగా పోయినరా, ఈ రోజు తినబోయే తన్నులే రాజకీయంగా మరి మనకి పదవి తెచ్చి పెడతారా? మీరు డెవలప్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సరే చూస్తా, స్టార్ట్ చేయి. అయితే వాడు వాపస్ తీసుకునే వరకు నీకు కుమ్ముడే కుమ్ముడు.